హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సమా కలెక్షన్స్ ఈ వీడియోలో బ్యూటిఫుల్ శారీ చూపిస్తానండి వీడియోలోనే వీటి డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీటిల్లోంచి మీకు ఏదైనా శారీ నచ్చి ఆర్డర్ చేసుకోవాలి అంటే నచ్చిన శారీ స్క్రీన్షాట్ ఇదే వీడియో టైటిల్లో ఉండే మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మేము చెక్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత పేమెంట్ చేసి బుక్ చేసుకోండి చూడండి ఫస్ట్ వన్ లైట్ గ్రీన్ పిస్తా గ్రీన్ కలర్ పైన బాటిల్ గ్రీన్ అండ్ వైట్ కలర్స్తో వీవింగ్ వస్తుందండి ఇదంతా అది థ్రెడ్ వీవింగ్ ఫ్యాబ్రిక్ అయితే స్మూత్గా చాలా బాగుంటుంది కాటన్ సిల్క్ మిక్స్ ఇవన్నీ బెంగాలీ బెంగాల్ శారీస్ స్టైల్లో ఉంటాయి చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది ఇక్కత్ పోచంపల్లి శారీస్లో వచ్చే డిజైన్తో సూపర్ ఉందండి ఈ శారీ చాలా క్లాస్గా ఉంటాయి కలర్ కూడా మెయిన్ ఇదిగోండి ఈ కలర్ పేస్టల్ గ్రీన్ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా కట్టు చేయకు బ్లౌజ్ ఇలా రన్నింగ్ వస్తాయి స్లీవ్స్కి సేమ్ శారీలో వచ్చిన చిన్న బార్డర్ వస్తుంది ఇలాగా అదంతా వీవింగే ఇది బ్యాక్ సైడ్ సింప్లీ అండి చాలా లైట్ వెయిట్ కూడా ప్రీవియస్గా సేమ్ టైప్లో పిచెస్ పింక్ కలర్లో ఒకటి వచ్చింది అసలు ఎంతమంది అడిగి ఉన్నారు ఆ శారీని ఆ కలర్లో రీస్టాక్ అవ్వలేదు ఇప్పుడైతే ఈ కలర్లో ఉందండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కూడా సూపర్ ఉందండి కలర్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ చూపింక్ కాస్ట్ ఎడిషనల్ దీనికి పళ్ళు ఇది చూడండి నెక్స్ట్ వన్ ఈ శారీ కూడా లైట్ వెయిట్ వస్తుందండి ఇది బేస్ వచ్చేసి గోల్డ్ కలర్ జరీతోనే వీవింగ్ వస్తుంది కలర్ బేజ్ కలర్ అండి దీనికి క్రిమ్సన్ కలర్ బార్డర్ వచ్చింది కాంబినేషనే యూనిక్గా చాలా చాలా బాగుంది ఎగ్జాక్ట్లీ సేమ్ ప్యాటర్న్ సెవెంటీన్ ఫిఫ్టీ శారీస్లో సెవెంటీన్ ఫిఫ్టీ మేము సేల్ చేసి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ శారీస్లో కూడా వస్తాయి క్వాలిటీ వేరియేషన్ ఉంటుంది ఇవి లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ ఇది బార్డర్ వస్తుంది ఇలాగా బిక్ ఇదంతా వీవింగ్ ఏనండి లైట్ వెయిట్ ఉంటుంది జరీతోనే వీవింగ్ వస్తుంది పై సైడ్ ఇలా స్మాల్ బార్డర్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా సూపర్ ఉందండి వచ్చేసి కట్టు చెంగు లైట్ వెయిట్ బేస్ పైన వస్తుంది బ్లౌజ్ కట్టు చెంగు ప్లేన్ ఉంటాయి ఇది చూడండి బ్యాక్ సైడ్ వీవింగ్ ఇలా ఉంటుంది నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఇది పళ్ళు అండి చాలా బాగుంది కాంబినేషన్ కానివ్వండి ప్యాటర్న్ కానివ్వండి సింపుల్ క్లాస్గా లైట్ వెయిట్ చాలా బాగుందండి శారీ ఇది పళ్ళు ఓన్లీ నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ బ్రైడల్ శారీ అండి చాలా గ్రాండ్గా వస్తుంది గ్రీన్ అనేకంటే బ్లూ అనడం బెటర్ ఏమో ఇక్కడ చూడండి డార్క్ గ్రీన్ అండి డార్క్ చాలా డార్క్ గ్రీన్ ఆల్మోస్ట్ బ్లాక్ కలర్ లా కనిపిస్తుంది ఈ కలర్ పైన ఆల్ ఓవర్ గ్యాప్ లేకుండా కాపర్ కలర్తో జరిగి వీవింగ్ వస్తుంది దీనికి ఇలాగా రాణి పింక్ కలర్లో బిగ్ బార్డర్ వచ్చిందండి బాటమ్ సైడ్ సూపర్ ఉంది పై సైడ్ ఇదే కలర్లో స్మాల్ బార్డర్ చాలా బాగుందండి సారీ కట్టు చెంగు కొంతవరకు ప్లెయిన్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఆపోజిట్ కలర్లో పళ్ళు వస్తుంది లాగా ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా చాలా గ్రాండ్గా ఉందండి అంటే అయితే వీవింగ్ని బట్టి ఇందులో వీవింగ్ ఎక్కువ ఎక్కువండి సో కొంచెం వెయిట్ అయితే ఉంటుంది మరీ ఓవర్ వెయిట్ కాదు కానీ అదంతా వీవింగ్ అంటే వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం రెగ్యులర్ చూసే శారీస్ కంటే కొంచెం వెయిట్ అయితే ఉంటుంది ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి శారీ కలర్తో ఈ బార్డర్లో మీనా వర్క్ వచ్చింది శారీలో బార్డర్ కలర్తో మీనా వర్క్ వచ్చింది చాలా స్పెషల్గా ఉంది కలర్ కాంబినేషనే హైలైట్ అండి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా బ్రైడల్ శారీ అండి ఇదంతా కాపర్ కలర్తో జరీ వీవింగ్ వస్తుంది నెక్స్ట్ వన్ సూపర్ శారీ అండి సింగిల్ పేస్టీ స్టాక్ అయింది ప్రీవియస్గా మిస్ అయిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి కాంజీవరం మోడల్లో ఇదంతా గోల్డ్ అండ్ జరీ బేస్ వస్తుందండి లైట్ రామా గ్రీన్ రాణి పింక్ కలర్ కాంబినేషన్లో ఇలా పీకాక్ బూటీస్ ఫ్లవర్ బూటీస్ వస్తాయి శారీ ఆల్ ఓవర్ దీనికి ఇలా కాంట్రాస్ట్ కలర్లో బిగ్ బార్డర్ వస్తుంది ఇదంతా జరీ వీవింగ్ అండి ఎక్సలెంట్ ఉంటుంది శారీ ప్లీట్స్ కూడా చాలా నీట్గా పడతాయి స్టిఫ్గా అలా ఉండదండి ఫాలింగ్ ఉంటుంది ఎక్సలెంట్ శారీ ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా పై సెట్ స్మాల్ బార్డర్ అండి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా అండి చాలా చాలా బాగుంటుంది ఇదంతా గోల్డెన్ కలర్తో జరీ వీవింగ్ ఇది బ్లౌజ్ అండి జరీ లైన్స్ వస్తుంది స్లీవ్స్కి బార్డర్ కట్టు చెంగులో కూడా జరీ లైన్సే వస్తాయి ఇక్కడ బ్లౌజ్లో మాత్రం తక్కువ గ్యాప్తో ఇక్కడ కొంచెం ఎక్కువ గ్యాప్తో జరీ లైన్స్ వస్తాయండి ఎక్సలెంట్ పీస్ సింగిల్ పీస్ మాత్రమే రీచ్ టాక్ అయిందండి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎడిషనల్ ఇది పళ్ళు ఎక్సలెంట్ శారీ అండి మామూలుగా లేదు ఈ శారీ ఏమాత్రం గ్యాప్ లేకుండా చూడండి ఎంత బాగుందో ఇదంతా గోల్డ్ కలర్తో వీవింగ్ వస్తుంది ఇప్పుడు మీకు వీడియోకి ఎలా అయితే కనిపిస్తోందో సేమ్ రెడ్ అండి బార్డర్ కూడా సూపర్ ఉంది పైతానీ ప్యాటర్న్లో పై సెట్ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ బార్డర్ వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ వస్తుంది స్టిఫ్గా అలా ఉండదు ప్లీట్స్ కూడా చాలా నీట్గా పడతాయి హైలైట్ పీస్ ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా బై సైడ్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలా హెవీగా జాల్ డిజైన్ ఎనిమల్ డిజైన్ వచ్చింది అంటే ఓన్లీ జరీతో వీవింగ్ వచ్చింది బార్డర్లో మాత్రం మీనా వర్క్తో హైలైట్ అయింది ఎక్సలెంట్ పీస్ అండి ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎడిషనల్ కలర్ వచ్చేసి లైట్ రెడ్ అండి ఇది గ్రాండ్గా చాలా గ్రాండ్గా ఉందండి ఇలాంటి పీసెస్కి డిమాండ్ చాలా ఎక్కువ అండ్ చాలా రేర్గా కూడా వస్తాయండి ఇలాంటి ప్యాటర్న్స్లో చూడండి బ్యాక్ సైడ్ వీవింగ్ కట్టు చెంగులో ఇలా జరీ లైన్స్ వచ్చాయి బ్లౌజ్ వచ్చేసి ఇలా సింపుల్గా సెల్ఫ్ ఎంపోజ్ డిజైన్లో వచ్చిందండి స్లీవ్స్కి బార్డర్ పళ్ళు పైతానీ ప్యాటర్న్లో వచ్చింది ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా చాలా చాలా గ్రాండ్గా ఉంది శారీ నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి హెవీ కథాన్లో పైతానీ ప్యాటర్న్ అండి కథాన్స్లో పైతానీ ప్యాటర్న్ చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ ఎలా ఉంటుందంటే మీకు దగ్గర నుంచి చూసినా కానీ ఇది ప్యూరేనేమో అని ఎలా ఉంటుంది క్వాలిటీ వచ్చి చాలా బాగుంటుంది ఇక్కడ మీరు జెర్రీ వీవింగ్ ఫినిషింగ్ చూసినా అర్థమవుతుంది బార్డర్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ అండి అది కూడా డిఫరెంట్గా వచ్చింది ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా అండ్ సారీ రిమైనింగ్ పార్ట్ వచ్చేసి ఇలాగా డాలర్ బుటీస్ టైప్లో వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుందండి క్వాలిటీ హెవీ క్వాలిటీ ఇది బార్డర్ పై సైడ్ ఓన్లీ ఈ వరకు బార్డర్ వస్తుంది మంచి రాణి పింక్ కలర్ అండి మీకు వీడియోకి ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ ఇప్పుడు కనిపిస్తున్న కలర్ అండి ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ అడిషనల్ పై సైడ్ ఇలా స్మాల్ బార్డర్ వస్తుంది అండ్ అన్నిటికీ మించి శారీ నార్మల్గా ఫిఫ్టీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీస్లో కొంచెం ఎక్కువ వెయిట్ వస్తాయి కదా ఇవి మాత్రం కొంచెం లైట్ వెయిట్ ఉంది అనిపించాయండి క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది బ్లౌజ్ మాత్రం దీనికి ఇలాగా జరీ లైన్స్తో వచ్చింది కట్టు చెంగు చాలా తక్కువ పార్ట్ అండి హాఫ్ మీటర్ కంటే తక్కువే ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా హైలైట్ పీస్ ఇది రీస్టాక్ కూడా పాసిబుల్ అవ్వదండి చాలా రేరుగా వస్తాయి ఇలాంటి డిజైన్స్ పళ్ళు వస్తుంది నెక్స్ట్ వన్ అండి పైతానీ బార్డర్ ఇది కలర్ వచ్చేసి లైట్ పింక్ పింక్ అండ్ లైట్ పింకే కాదు ఇక్కడ చూడండి ఈ కలర్ అండి మంచి రెడ్డిష్ రాణి పింక్ కలర్ ఈ ఈ కలర్ గోల్డెన్ జరీతో మిక్స్ అయితే ఎలా ఉంటుందో మీకు వీడియోకి ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ కలర్ అండి దీనికి ఇలాగా బిగ్ బార్డర్ వస్తుంది పైతాని ప్యాటర్న్లో ఇదంతా గోల్డ్ జరీ వీవింగ్ పైన మీనా వర్క్ వస్తుంది అండ్ శారీలో అడిషనల్గా సిల్వర్ కలర్తో మునియా బుట్టీస్ వచ్చాయి హైలైట్ ఉందండి శారీ ప్రైస్ ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా క్వాలిటీ వచ్చేసి ప్రీమియం ఉంటుంది వీటి మార్కెట్ ప్రైస్ వచ్చేసి నార్మల్గా మీకు సిక్స్ థౌజండ్ అరౌండ్ ఉంటుందండి కట్టు చెంగు కూడా చాలా తక్కువ పాటు వస్తుంది ఇది బ్లౌజ్ ప్లేన్ వస్తుందండి ఈ శారీస్కి యాక్చువల్గా డిమాండ్ చాలా ఎక్కువ సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఎవరు ఫాస్ట్గా బుక్ చేసుకుంటే వాళ్ళకి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా పళ్ళు అండి పళ్ళు కూడా సేమ్ బార్డర్ స్టైల్లోనే వచ్చింది హైలైట్ పీస్ అండి నెక్స్ట్ వన్ చాలా హెవీ పీస్ అండి డార్క్ గ్రీన్ కలర్ పైన హెవీ కథాన్ అండి మాకు చెప్ప చెప్పి ఇవ్వడమే కథాన్లో హెవీ ఇది చూడండి డిఫరెంట్గా వస్తుంది క్లియర్గా వినండి ఫస్ట్ బార్డర్ నుంచి చెప్తాను టూ స్టెప్ బార్డర్ వస్తుంది ఆ పైన ఇలా చెక్స్ డిజైన్లో హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వరకు మొత్తం ఇదే డిజైన్ వస్తుందండి చెక్స్ డిజైన్ ఆ పైన ఇలా బూటీస్ వచ్చాయి అండ్ శారీలో ఇలాగ బాందిని బాందిని డిజైన్ ఎంబోజ్ స్టైల్లో ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ కంటే ఇంకొంచెం ఎక్కువే పై సైడ్ మనకు బాటమ్ సైడ్ వచ్చినట్టుగా సేమ్ బార్డర్ వస్తుంది ఇలా టూ స్టెప్లో ఇది వీవింగ్ ఫినిషింగ్ కూడా ప్రీమియం ఉంది హెవీ రేంజ్ అండి హెవీ క్వాలిటీ ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా దీని మార్కెట్ ప్రైస్ ఫైవ్ ఫైవ్ అరౌండ్ ఫైవ్ ఫైవ్ ఉంటుందండి ఎక్సలెంట్ ఉంది ఈ డార్క్ గ్రీన్ కలర్ పైన ఎల్లో రెడ్ కలర్ మీనా వర్క్ చాలా హైలైట్ ఉందండి సూపర్ ఉంది శారీ మాత్రం అయితే బార్డర్కి పైనుంచి హాఫ్ కంటే ఎక్కువగానే వచ్చింది ఈ చెక్స్ డిజైన్ మాత్రం రిమైనింగ్ పార్ట్ అలాగా ఇంకా ఫ్యాబ్రిక్ టెక్స్చర్ చూస్తే అర్థమవుతుండాలి వీడియోలోనే ప్రైస్ ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా కట్టు చెంగు చూడండి ఇక్కడ చూడండి ఫ్యాబ్రిక్ అంటే ప్యూర్కి దగ్గరగా ఉంటుందండి దీనికిలాగా బ్లౌజ్ సపరేట్ ఇచ్చారండి బాధనీ డిజైన్లో కాంట్రాస్ట్ కలర్లో అయితే భలే ఉంది కలర్ కాంబినేషన్ కూడా డార్క్ గ్రీన్ కలర్కి మస్టర్డ్ ఎల్లో కలర్లో ఇది కూడా సూపర్ ఉందండి క్లాత్ బాందనీ ఎంబోజ్ స్టైల్లో వచ్చింది ఇది ఇదేం ప్యూర్ కాదు కాకపోతే హెవీ క్వాలిటీ అండి స్లీవ్స్కిలా బార్డర్ బ్యాక్ సైడ్ వీవింగ్ పళ్ళు సెవెంటీన్ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా పళ్ళులో కాన్సెప్ట్ కూడా చాలా బాగుందండి ఎక్సలెంట్ అండి కలరే చాలా స్పెషల్గా ఉంటుంది అండ్ ఈ ప్యాటర్ను మీకు వీడియోకి ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ కలర్ అండి రస్ట్ కలర్ టైప్ అండి బేస్ అంటే కాపర్ జరిగి బేస్ రావడం వల్ల మనకి ఇలాగా కనిపిస్తోంది బార్డర్ కూడా సూపర్ ఉంది డార్క్ రెడ్ అండ్ మెరూన్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇలా స్టెప్స్లో వస్తుంది శారీ ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింటెడ్లో వచ్చే డిజైన్స్ అండి ఈ ఇవైతే అసలు చాలా స్పెషల్గా ఉంటుంది ఈ డిజైన్ అందులోనే ఇది వీవింగ్ అండి మెరూన్ గ్రీన్ కలర్ మీనా వర్క్ అండ్ ఇది గోల్డ్ కలర్తో జరి వీవింగ్ వస్తుంది ఎక్సలెంట్ పీస్ ఇది రీస్టాక్ అయితే చెప్పండి అని ఎవరు చెప్పి ఉన్నారండి నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు సో మీరు కనుక ఈ సారీ చూస్తున్నట్లయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ అండి సింగిల్ పీస్ మాత్రమే రీస్టాక్ అయింది ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా కట్టు చెంగు చాలా తక్కువ పార్ట్ వస్తుంది ఇది ఇది కూడా వీవింగ్ అండి అంటే రెడ్ కలర్ కాపర్ జెరి మిక్స్ అయి వీవింగ్ వస్తుంది సో ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ టిక్గానే ఉంటుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ కాకుండా ఇలా హెవీగా వస్తుంది స్లీవ్స్కి బార్డర్ ఇది చూడండి నేను చెప్పాను కదా కట్టు చెంగు ఇది సైడ్ మనకు మెరూన్ కలర్ ఇటు రస్ట్ కలర్లో కనిపిస్తుంది ఈ టూ కలర్స్ మిక్స్ అయి ఉండడం వల్ల ఈ ఫ్యాబ్రిక్ థిక్గా ఉంటుంది అంతే ఫ్యాబ్రిక్ మాత్రం ప్రీమియం క్వాలిటీ అండ్ వెయిట్ అయితే ఉంటాయండి ఇవి కొంచెం హెవీ వెయిటే ఇది బ్యాక్ సైడ్ వీవింగ్ చాలా చాలా బాగుందండి మెయిన్గా కలర్ కలర్ అయితే డిఫరెంట్ కలర్ అండి ఇది పళ్ళు వస్తుంది సెవెంటీన్ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అండి చాలా బాగుంటుంది జెరీ బేస్ పైన ఆల్ ఓవర్ పైతానీ ప్యాటర్న్ వచ్చింది ఎగ్జాక్ట్లీ సేమ్ ప్యాటర్న్ థ్రెడ్ వీవింగ్లో వచ్చేది ఇంతకుముందు చాలా రోజుల క్రితం ఇదైతే జెరీ వీవింగ్ అందులోనూ ప్రీమియం క్వాలిటీ అండి ఫ్యాబ్రిక్ బేస్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ వస్తుంది అండ్ టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ అండి పైతానీ ప్యాటర్న్లో వస్తుంది ఎక్సలెంట్ అండి ఇది బ్యాక్ సైడ్ వీవింగ్ ప్రైస్ ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఇదే కనుక మీరు ప్యూర్లో తీసుకోవాలి అనుకోండి ట్వంటీ ఫైవ్ పైనే కానీ తక్కువ ఉండదు ట్వంటీ ఫైవ్ థౌజండ్ పైన ప్యూర్స్లో తీసుకోవాలంటే ఇది ప్యూర్ కాదు అయినప్పటికీ దీని మార్కెట్ ప్రైస్ అంటే ఈ టైప్లో వచ్చే సారీస్ కొంచెం లో ప్రైస్లో వస్తాయి అంటే క్వాలిటీని బట్టి ఇది మాత్రం హెవీ క్వాలిటీ అండి సో మీకు ఎలా కాకపోయినా అరౌండ్ సిక్స్ ఉంటుంది ఈ శారీ ఓన్లీ సిక్స్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా రెడ్ కలర్కి నేవీ బ్లూ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది సూపర్ ఉందండి ఈ శారీ పై సైడ్ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ బార్డర్ వస్తుంది అండ్ ఫ్రిల్స్ స్పాట్లో ఇలా వస్తుందండి బయట స్టార్ట్ అయ్యే దగ్గర నుంచే బార్డర్ వస్తుంది కలర్ మాత్రం మంచి రెడ్ అండి చాలా మంచి రెడ్ ప్లేట్స్ కూడా చాలా నీట్గా పడతాయి హైలైట్ పీస్ అండి ఇది అసలు ప్యాట్ని చాలా చాలా బాగుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి స్లీవ్స్కి లా సింపుల్ బార్డర్ కట్టు చెంగు కూడా చాలా తక్కువ పార్ట్ వస్తుంది ఇది పళ్ళు ఇలాంటి డిజైన్స్ సెవెంటీన్ ఫిఫ్టీస్లో ఇలాంటి డిజైన్స్ అంటే చాలా అండి సూపర్ ఉంది సారీ పళ్ళు వస్తుంది చిన్న పళ్ళు ఏ పైతానీ ప్యాటర్న్లోనే వచ్చింది ఎక్సలెంట్ పీస్ ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ అండి ఇలాగ ఏమాత్రం గ్యాప్ లేకుండా ఆల్ ఓవర్ జరీతో వీవింగ్ వచ్చింది ప్రీమియం క్వాలిటీ అండి ఇలాంటి వాటిల్లో లెహంగాజ అలా డిజైన్ చేయించినా చాలా గ్రాండ్గా ఉంటాయి కిడ్స్కి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి ఇలాంటి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మా సమా కలెక్షన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్